ఇక్కడైతే ఎంట్రన్స్ లోనే మనకి బెండకాయలు ఉన్నాయండి. చేమ్ పొటాస్ కల్లాగా చిన్నవే కానీ మిరపకాయలు కానీ భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారండి రోజెస్ ఉన్నాయి, అవి కూడా మనం తెంపేసుకుందాం. అరాకొర రోజెస్ కిందను కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈరోజు హార్వెస్ట్లోని ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో, మనం మార్కెట్స్లోని కొనుక్కుంటాం కదా ఆ గుమ్మడికాయ కంటే ఈ గుమ్మడికాయ అయితే అద్భుతమైన టేస్ట్ అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్ అండి. హార్వెస్ట్కి అయితే ఏమున్నాయో మనం వెతుక్కుంటూ కోసుకోవడం. ఇంకా కింద గార్డెన్కి అయితే వచ్చాను. మొన్న వర్షాలకి మొత్తం అంతా గుబురు గుబురుగా అయిపోయింది అనమాట గార్డెన్ అంతా కూడాని. ఇప్పుడు నాకు దారి కూడా లేదండి వెళ్ళడానికి అనమాట, అంత జబరగా పెరిగిపోయింది గార్డెన్. ఈ వర్షాలకి అయితే చక్కగా అన్ని చిగుళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం సరేనా. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే మనకి బెండకాయలు ఉన్నాయండి. లేతగా ఉండేటప్పుడే బెండకాయ కోసుకోవాలన్నాను కదా, చక్కగా మనం కోసేసుకోవచ్చు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాం వచ్చాయండి. ఇంకా చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇంకా అటు కూడా ఉన్నాయి, అవి కొద్దాము. అయితే ఇక్కడ చూస్తున్నారా లోపలికి వెళ్ళడానికి కూడా నాకు దారి లేదనమాట, అలా ఉంది. కాకపోతే మనం కోసేసుకూడదు ఇంకా. చక్కగా ఇది అయిపోయిన తర్వాత మనం పెద్ద పెద్ద ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అనమాట అక్కడ. అయితే ఇప్పుడు కొంచెం పువ్వులు కూడా తెంపేసుకున్నాము, మొగ్గలు అవి ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ నుంచి ఒక గుమ్మడికాయ కనిపిస్తుందండి, భలే ఉందండి ఆ గుమ్మడికాయ. అయితే ఇప్పుడే చూసానమాట, మొనకు వరకు చిన్నగా ఉండేది, ఇంకా బాగా పెరిగింది. ఇవి ఇక్కడ పెడదాము, చాలా పొరుగు ఉందండి రెండు గుమ్మడికాయలు కదా. రెండు రకాల బెండకాయలు ఇక్కడ మొగ్గలు అండి, మందార మొగ్గలు కూడా తెంపేసుకుందాము, చాలానే ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం తెంపకపోతే ఇంకా పోతే ఎవరో ఒకరు వచ్చి తెంపేస్తారనమాట. ఇక్కడ మనకి బుడిమకాయలు కూడా అయినాయండి, కొన్ని పెద్దవి చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాము. కిందని వేసిన తర్వాత కాయలు అయితే చక్కగా వస్తున్నాయి అన్నమాట, చాలా పెద్ద పెద్దవే బాగున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. కొన్ని పచ్చిమిర్చిలు అయినాయి మనం కోసుకున్నాం కదా, అలాంటివి అన్నమాట. కలర్ కలర్గా భలే ఉన్నాయండి ఇవి. చేమ్ పొటాస్ కల్లాగా చిన్నవే కానీ మిరపకాయలు కానీ భలే ఉన్నాయి. ఇగోండి ఈ పక్కన చూసుకుంటే వెతుక్కుంటే మనకి బీరకాయలు దొరుకుతున్నాయి. నాకు తెలిసి ఒక రెండు బీరకాయలు అయితే అయినాయి, అవి మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక ఉంది, ఇక్కడ మనకి సిలోన్ బచ్చలు కూడా ఉందండి. ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలా మనం చేసుకుంటే మళ్ళీ చక్కగా మనకి చిగుర్లు వచ్చేస్తాయి. ఆకుకూరలు మటుకు మనం అసలు కొనుక్కోకర్లే, మేమైతే ఆకుకూరలు అయితే తెప్పించము. కాకపోతే మునగాకు మటుకు ఇక్కడ చెట్టుదే ఉంటుంది కదా, అదైతే కోసుకుంటాను. మిగతా ఆకుకూరలు ఏవైనా సరే మనం వేసుకోవడం, ఇంకా విత్తనాలు చల్లుకుంటే సరిపోతుంది మనకి హ్యాపీగా. చూసారా ఉన్న పలంగా ఎంత ఆకుకూర అయితే మనకు వచ్చింది, ఇంకా ఉంది. ఇవ్వండి చూసారా, ఈ రోజుకైతే సరిపోతుంది ఆకుకూర. బొట్టడితో బొట్టడు ఆకుకూర ఉంది, ఇంకా రెండు మూడు ఆకుకూరలు ఉన్నాయి రకాలు. కాబట్టి ఈరోజు ఇది ఒకటే కోసాను, మిగతావి అయితే ఉంచుతాను. అయితే వర్షాకాలం కాబట్టి మనకి అక్కడికక్కడ
అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అక్కడ గులాబీ పూలు ఏవో ఉన్నాయి అవి కూడా కోసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారండి రోజెస్ ఉన్నాయి అవి కూడా మనం తెంపేసుకుందాం. అరకొర రోజెస్ కిందను కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అయితే హార్వెస్ట్ చూసారు కదండి, చక్కరైన హార్వెస్ట్ అనమాట. నాకైతే ఈరోజు హార్వెస్ట్లోని ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో, మొన్న అయితే మేడ మీద చిన్న చిన్న కాయలు వచ్చినాయి. ఏదైనా మనకి కుండీలో పెట్టిన దానికి అలాగే నేల మీద పెట్టిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇంత పెద్ద కాయ అయితే వచ్చింది, ఇంక ఇది ఇంతే సైజులో ఉంటుందన్నమాట. ఈ గుమ్మడికాయ అయితే టేస్ట్ భలే ఉంటుందండి. మనం మార్కెట్స్లోని కొనుక్కుంటాం కదా, ఆ గుమ్మడికాయ కంటే ఈ గుమ్మడికాయ అయితే అద్భుతమైన టేస్ట్ అన్నమాట. సో మేడ మీద అయితే నాకు చిన్న చిన్నవి వచ్చినాయి బాల్స్ లాగా, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో బుడిమకాయలు కూడా చాలానే వచ్చినాయి, పువ్వులు అలాగే కొన్ని బెండకాయలు, రెండు బీరకాయలు, ఒక బూడిద గుమ్మడికాయ అన్నమాట. సో హార్వెస్ట్ చూసారా, నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసేయండి, అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అందరూ కూడా హ్యాపీగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో అయితే గార్డెనింగ్ పదే పదే చేయమంటున్నాను కదా, అది ఎందుకు అనుకుంటున్నారా? మొక్కల్లోనే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ గడిపితే మనం మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాము. మొక్కలు మనతో మాట్లాడితే అండి అది ఫీల్ అవుతేనే తెలుస్తాయి అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనం కూడా ఎంతో హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాము, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చూడండి, నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్తారు. ఓకే, సో హార్వెస్ట్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. బా ఇదైతే గుచ్చుకుంటుందండి కొద్దిగా, ఆ బూడిద గుమ్మడికే కదా కొంచెం గుచ్చుకుంటుంది అన్నమాట. సో అయితే మరి వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను, అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను సమస్త లోక సుఖిన భవంతు.